భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు నామంలో మొదటిగా నా నమ్మ సమాజులు మీకు తెలియజేయను ఈరోజు ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో ఓబిసిసి ఛానల్ తరఫున భారతీయ క్రైస్తవ రాధా మనోహర్ దాస్ని డిబేట్కి పిలిచారు నాతో కూర్చొని మాట్లాడమని వ్యంగ్య వ్యంగ్యంగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని అలాగే బైబిల్ని తోలనాడుతూ క్రీస్తుని అవమానపరిచి మాట్లాడినప్పుడు వాళ్ళు స్పందించి ముందుకు వచ్చి రమ్మన్న మాట్లాడారు గత వీడియోలో మాట్లాడిన ఒక వ వారం రోజులు టైం ఇచ్చి మీరు రాకపోతే మీకు తగిన సన్మానం మేము చేస్తామని ఆ వీడియోలో చెప్పడం కూడా జరిగింది వారం అయిపోయింది కానీ రావడం కనపడలేదు మరి మేము చేయాలనుకున్న సన్మానం చేద్దామని అనుకున్నప్పటికీ రాధా మనోహర్ దాస్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు ఒక కారులో వెళ్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థ ప్రలాపన వ్యర్థ ప్రలాపన పేలి ఏం మాట్లాడాడంటే క్రైస్తవ్యం కోసం మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి భూమి మీదకి కుటుంబాలు వెడగొట్టడానికి వచ్చాడని మత్స్సు వార్త అనే పుస్తకంలో రాయబడిన సందర్భం అలాగే ఏఎస్కెల్ గ్రంథంలోని మనుషుల యొక్క మలాన్ని తినమని చెప్పాడు అని మాట్లాడుతూ మరి తోలనాడుతూ ముందుకు తీసుకెళ్తూ ఇంకొక సందర్భాన్ని కూడా అక్కడ ఎత్తడం జరిగింది ఏం మాట్లాడాడంటే ఆయన క్రైస్తవ్యం ఎలాంటి క్రైస్తవ్యం భారతదేశంలో ఉండకూడదు అలాగే ఎలాంటి నల్లటి పుస్తకం అయినటువంటి బైబుల్ ఉండకూడదు దీన్ని నిషేధించాలి ఈ యొక్క మతాన్ని లేకుండా చేయాలి సర్వనాశనం అయిపోవాలని ఏదో మాట్లాడుతూ చివరిగా ఒక ఛాలెంజ్ విసిరాడు ఏం ఛాలెంజ్ విసిరాడో ఒకసారి మీరు వీక్షించండి వాడు చెప్పాడు అందులో నల్లటి బుక్లో వాడు ఎవడైతే గాడ్ అని చెప్పుకుంటాడో వాడు ఏమన్నా నేను భూమి మీదకి శాంతి పంచుడికి రాలేదు మత్తై మత్తయ్యనే చాప్టర్ లో చెప్పాడు నేను భూమి మీద శాంతి పంచుటకు రాలేదు నేను ఖడ్గమును పంచుటకే వచ్చితిని భూమి మీద అగ్ని అంతకు ముందే రగులుకొని ఉండవాలని నేను కోరుచున్నాను ఒక ఇంటిలో ఐదుగురిలో ఇద్దరికి వేరుపడి ముగ్గురును ముగ్గురు వేరుపడి ఇద్దరును ఉండదురు ఒక తల్లికి కుమార్తెకును ఒక తండ్రికి కుమారుడికి ఒక అత్తకును కోడలకి నేను విరోధం పెట్టవచ్చితిని ఇలా చెప్పినోడు గాడ్డ గాండుగా ఆ గాండుగాడు వల్ల చూసావు నువ్వు తల్లికి దూరం అయిపోయావు ఈ మతం ఈ పనికిమాల పుస్తకం ఈ దేశం నుంచి నిషేధించాలి సర్వే జన అందరూ బాగుండాలని కోరుకునే సనాతన ధర్మాన్ని వదిలేసి ఈ పనికిమాల హెచ్కే పెంట తినమని మనుష్య మన తినమని చెప్పి పెంట మతం మనకెందుకండి హిందువులుగా పుట్టాం హిందువులుగా పెరుగుదాం మంచి ఎక్కడన్నా తీసుకుందాం అందులో కూడా ఉంటే కానీ సనాతన ధర్మంలో లేని మంచి ఏమన్నా ఉందా ఛాలెంజ్ రాస్కెల్స్ ఈ చూసారు కదా ఏమని మాట్లాడాడంటే సనాతన ధర్మంలో ఏది ఉందంటే సనాతన ధర్మంలో లేని మంచి ఏదైనా ఉంటే బైబుల్లో షోమి రాస్కెల్స్ అని అన్నాడు ఓకేనా ఇప్పుడు నేను చూపించడానికి సిద్ధంగా ఉండి నిజంగా భారతదేశంలో పుట్టిన ఒక నిజంగా నువ్వు హిందూ అయితే నువ్వు నిజంగా సనాతన ధర్మాన్ని పాటించే మగాడివే అయితే నేను పిలుస్తున్నాను గతంలో మేము పిలిచినప్పుడు నువ్వు రాలేదు మా ఛాలెంజ్కి నువ్వు స్పందించలేదు మరలా తిరిగి నువ్వే మాకు ఛాలెంజ్ చేసావు నీ ఛాలెంజ్కి స్పందించి మేము నిలబడతాం ఓబిసిసి తరఫున హనీ జాన్సన్ అనే నేను క్రైస్తవ్యం తరఫున హనీ జాన్సన్ అనే నేను నిలబడతాను నువ్వు ఎక్కడున్నావో ఈ వీడియో చూసిన తర్వాత స్పందించాలి నువ్వు స్పందించకపోతే మా ఛాలెంజ్కి స్పందించలేక ఫిఫ్టీ గడివైపోయో నువ్వు విసిరిన ఛాలెంజ్కి కూడా నువ్వు ముందుకు రాకపోతే పూర్తిగా ఏమైపోతావు అంటే మిగతా ఫిఫ్టీ కూడా నీళ్ళొంచి మగతనం పోతుంది అంటే పూర్తిగా ఉన్న యాభై పర్ యాభై పర్సెంట్ ఇప్పుడు నువ్వు విసిరిన ఛాలెంజ్కి రాలేదు నువ్వు మగాడివి కాదు మిగతా నువ్వు విసిరిన ఛాలెంజ్కి రాకుండా ఉంటే పూర్తి మగాడివి కాదు నువ్వు మాడాగాడివే పనికిరానివాడివి ఎర్రకో కట్టుకు నూరెర్ర తిరుక్తో అడుక్కు తిన్నోడు అని నేను రాబో వీడియోల్లో నిన్ను మరి ఇంకా భయానకంగా మరి ఎంత దారుణంగా మరి చూపిస్తానో తర్వాత ఎవడు స్పందించినా సరే నేను ఊరుకునేది లేదు ఈ విషయంలో ఎందుకంటారా మొదట యేసుక్రీస్తుని బూతులు తిట్టాడు రెండవది క్రైస్తవ్యం ఈ భారతదేశంలో క్రైస్తవ్యము అలాగే బైబులు ఉండకూడదు నిషేధం అయిపోవాలి అది నిషేధం చేసేయాలని అనుకున్నాడు రాధా మనోహర్ దాస్ నీ తాత తండ్రులుగా తరమే కాలేదు నువ్వే మాత్రం ట్రై చేయి ఒకవేళ అవకాశం ఉంటే క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి బైబుల్ని తీసేయడానికి ఒకవేళ నీకు అవకాశం ఉంటే ట్రై చేయి మగాడిగా ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు తెలుసు నువ్వు నాతో కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలో నువ్వు మాట్లాడాలి నీ సనాతన ధర్మంలో లేనిది బైబుల్లో ఉన్నదే మరి నేను చూపిస్తాను నువ్వు అలిసిపోయినంతవరకు కూడా నువ్వు ఆశ్చర్యపోయినంతవరకు కూడా ఇది కూడా ఒక ఒక విధంగా మంచిది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇదిగో హైందవ సోదరులారా రాధా మనోహర్ దాస్ విసిరిన ఛాలెంజ్కి నేను నిలబడుతున్నాను ఒక క్రైస్తవుడిగా భారతీయుడిగా నేను నిలబడుతున్నాను అలాగే రాధా మనోహర్ దాస్ విసిరిన ఛాలెంజ్కి ఒక మగాడిగా హిందువుగా భారతీయుడిగా నిలబడమనండి నేను మగాడిగా భారతీయుడిగా ఒక క్రైస్తవుడిగా నేను నిలబడుతున్నాను ఆయన విసిరిన ఛాలెంజ్కి సనాతన గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ రాధా మనోహర్ దాస్ తెచ్చుకోమనండి తెచ్చుకో రాధా మనోహర్ దాస్ నేను ఒక బైబిలే తెస్తాను కూర్చుందాం నీ సనాతన గ్రంథంలో లేని మంచి నువ్వు అలిసిపోయినంత వరకు కూడా నువ్వు ఆశ్చర్యపోయేంతవరకు కూడా నేను చూపిస్తాను ఇదిగోండి మీ ముందుకి నేను స్పందిస్తూ భారతీయ క్రైస్తవుడికి ఈ వీడియోని తీసుకొచ్చాను నిజంగా మరలా రాధా మనోహర్ మగాడి అయితే పూర్తిగా హిందువే అయితే విసరిన విసిరిన ఛాలెంజ్కి నిలబడగలిగే సత్తా ఉంటే సనాతన ధర్మాన్ని పాటించినోడైతే నాతో ఛాలెంజ్కి నిలబడాల అంతేగాని ఒక కుక్కల బండి తెలుసా మీకు కుక్కలు పట్టుకొని వెళ్ళిపోతూ అప్పుడప్పుడు కుక్కలు ఎక్కువైపోతే కుక్కలు పట్టుకోవడం వెళ్ళడానికి కుక్కల బండి వస్తుంది వచ్చిన తర్వాత కుక్కల బండి ఎక్కిపోయిన తర్వాత కుక్కలు కూర్చొని బావు 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 అరుతుంటాయి అలాగే ఒక వ్యాన్లో కూర్చొని కుక్క మురుగుతుంది కదా కుక్కల బండిలో కుక్కలు ఎలాగైతే అరుతాయో ఒక వ్యాన్లో కూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఇంకా ఇంకో పిల్లలు ఉన్నాయి వెనకాల ఈ పెద్ద కుక్క బావుబావు అని అరితే కుక్క పిల్లలు అవును కదా అవును కదా అని అంటున్నా వెనకాల ఈ ఇలాంటి ఈ యొక్క కుక్కల బండిలో కూర్చొని కుక్కలా అరడం కాదు నువ్వు నువ్వు నిజంగా మాగాడివైతే మా ముందుకు రావాలి నువ్వు అనుకునే ధర్మం ఏదైతే ఉందో ప్రపంచానికి చెప్పాలి నువ్వే ఛాలెంజ్ అయితే ఇసిరేవో దాని మీద నువ్వు నిలబడగలగాలి ఆ ఛాలెంజ్కి నిలబడకుండా నువ్వు ఇలాగే మాట్లాడుతూ వెళ్ళిపోయానుకో చెప్పాను కదా నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ గడి కూడా కాదు పూర్తిగా నువ్వు అసలు ఇంకా నీకు అండను కూడా ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు రాధా మనోహర్ జాగ్రత్త నీ నోటికి కా అడ్డుకట్ట పడింది నువ్వు దేవుడి చేతికి వెళ్ళిపోతావు మరలా చెప్తున్నాను నీకు తీర్పు దేవుడి యొక్క ఇంట నుంచే ఆరంభమవుతుంది నిన్న ఇంక దేవుడు క్షమించే పరిస్థితే లేదని మరి నేను అనుకుంటున్నాను ఈ లోపు నువ్వు వ్యర్థ వ్యర్థప్రాలాపన మాని ఇలాంటి దుర్భాషలు మాని మౌనంగా ఉన్నావా సరే లేదా నీ ఇష్టం నీ చేతులకు అప్పగిస్తున్న మరొకసారి పిచ్చి పిచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ సంకలు కొడుతున్నారు రాధా మనోహర్ ఏదో అనేస్తే ఇందులో ఏమీ లేదు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు ఏముందో బైబుల్లో మేము చూపించడానికి సిద్ధమే మీ సనాతన ధర్మంలో ఏముందో చూపించడానికి రాధా మనోహర్ మగాడిగా సిద్ధమా ఇంకొక చివరి మాట రాధా మనోహర్ ఒకవేళగా నాతో డిబేట్ కూర్చోడానికి వచ్చేడానికి మూతికి మేషం గీచుకొని రావద్దు మూతి మీద ఇదిగో మేసం పెంచుకొని రావాలి మగాడిలాగా అర్థమైందా ఒకవేళ పెంచుకొని రాలేదనుకో అంటించుకొని రా మే మేసం అంటించుకుని ఎందుకంటే నీతో డిబేట్ కూర్చున్నాను అనుకో ఒక ఆడదానిలో ఆడదాని ఏంటంటే ఒక ఆడవారిలాగా మూతికి ఏమీ లేకుండా మేసం గీసుకొని కూర్చుంటే బాగోదు నేను మగాళ్ళలో కూర్చుంటాను నువ్వు కూడా మగాళ్ళగా మేసం తిప్పుకొని రా లేకపోతే నువ్వు ఒకవేళ అలాగ కానీ మూతికి ఏమీ లేకుండా వచ్చావనుకో ఒక మగాడితో డిబేట్ చేస్తున్నాననే ఆ ఫీలింగ్ నాకు రాదు అలాగే ఒకవేళ లేదనుకో ఒక మేసం అంటించుకొనైనా వచ్చావనుకో కూర్చోడానికి బాగుంటుంది అంతేగాని మగాడువు కాదు నువ్వు నువ్వు ఒక ఫిఫ్టీ గాళ్ళకి ఒక మూతి మీద మేస ఉంచుకోకుండా తిరుగుతూ ఒక ఎర్ర చీర కట్టుకున్నా ఆడవారి కంటే దారుణంగా నువ్వు కూర్చొని ఆడవారికంటే అంటే తిట్లు దారుణంగా తిడతావు అంటే ఏమనాలి ఇవా అసలు నువ్వు సా సాధువేనా నువ్వు ఒక స్వామివేనా అందరూ అంటారు కదా నీ నోటంట భూత స్వామి నోట భూతు మాట సన్నాసి నోట ఏం మాట సన్యాసి సన్యాసి నోట ఏం మాట భూతు మాట నువ్వు సన్యాసి కాదు సన్నాసివే ఏ సన్నాసి అంటే భూతు సన్నాసి నువ్వు ఏమీ తెలియలేని పనికి మళ్ళీ సన్నాసివే నువ్వు నిజంగా సన్నాసిని నేను కాదు నేను మగాడినే నేను హిందువునే సనాతన ధర్మాన్ని పాటించినోడు అయితే కమాన్ పిలుస్తున్నాను నేను చిటికేసి మరి మగాడి ఇదిగో మేసం తిప్పి మరి పిలుస్తున్నాను నీ సనాతన ధర్మంలో లేనిది బైబుల్లో ఉన్నది చూపించడానికి మగాడిగా నేను పిలుస్తున్నాను ఛాలెంజ్ ఇస్తే ఆ ఏమంటారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళగా లేకపోతే అసలు నువ్వు ఆడ మగో కూడా తెలియలేకుండా మాయమైపోయి దాకుంటావో మగాడిగా ముందుకు వస్తావో ఈ వీడియో ద్వారా ఇదిగో ప్రేక్షకులు వేక్షకులు మీరు చూశారు ప్రభునందు నేను ఈ ఛాలెంజ్ విసురుతున్నాను మగాడైతే రాధా మనోహర్ రావాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి ఈ దీనికి సిద్ధమవుతాడని నేను మనస్ఫూర్తిగా మరి నేను కోరుకుంటూ సిద్ధ సిద్ధపడి నేను ఎదురు చూస్తున్నాను అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక మేము మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెను